ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఎంత అద్భుతమైన స్మార్ట్ టాలెంట్ ని దింపాం స్టేజ్ మీద. నువ్వు ఫస్ట్ నుంచి చెప్తున్నావు కదా, ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా చాలా మంది పేరు తెచ్చుకున్నారు. అవును, అందరూ తెచ్చుకోవడం వేరు, ఇప్పుడు వచ్చే వాళ్ళు తెచ్చుకోవడం వేరు. ఈ రేంజ్ లో ఉంటది వాళ్ళకి వచ్చిన పేరు గాని, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ గాని. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఏంటో చూద్దాము. రాజమండ్రి రాగమంజరి, మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి, నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. ఇక్కడ ఎవడ బాధలు గాడే లిరిక్ రైట్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మార్చబెట్టి, ఆ కుర్చీని మార్చబెట్టి. ఆది గారు షాక్ అవుతారు అన్నారు, ఇది ట్రాన్స్ఫార్మర్ పేలే పర్ఫార్మెన్స్. హలో, ఇన్నాటి నుంచి అన్నావు కదా వాళ్ళని తీసుకొచ్చా వీళ్ళని తీసుకొచ్చా, మనం తీసుకొచ్చిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఝాన్సీ చూపించింది. అది ఝాన్సీ అండ్ రమేష్ మాస్టర్ ఒక రేంజ్ లో చూపించారు. ఇప్పుడు దాకా జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ అన్ని ఎపిసోడ్స్ లో హైలీ వైరల్ అయిన ఎపిసోడ్ వీల్ ఎపిసోడ్. ఈ రోజు మా థర్డ్ ఇయర్ యానివర్సరీకి మళ్ళీ రావడం, ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయడం అనేది వేరే 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 లెవెల్. వాట్ ఎన్ ఎనర్జీ, వాట్ ఎ పర్ఫార్మెన్స్. గ్యాప్ వచ్చిన పర్ఫార్మెన్స్ మాత్రం తగ్గేదే లే.
అండ్ రమేష్ మాస్టర్ తో పాటు మైకల్ మాస్టర్ ఎక్కడున్నారు? అండ్ ఆఫ్ కోర్స్ ఆ పల్సర్ బండి పర్ఫార్మెన్స్ తర్వాత ఝాన్సీ గారు, మీ లైఫ్ అయితే మొత్తానికి మారిపోయింది. మీరు యుఎస్ వెళ్ళారు, జబర్దస్త్ కి స్కిట్స్ చేయడానికి వచ్చారు, అలాగే ఆస్ట్రేలియా కూడా ట్రిప్కి వెళ్ళారు, ఆఫ్ కోర్స్ ఒక వర్క్ ట్రిప్ మీద వెళ్ళారు. సో ఇన్ని మార్పులు వచ్చేసాయి, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళం మేము, కానీ మాకు ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీని మాత్రం మేము ఎప్పుడూ మర్చిపోలేము. ఎందుకంటే స్టేజ్ మీద డాన్స్ చేసేటప్పుడు కిందనిచ్చే వారు వాల్యూ ఎలా ఉంటుందో మేము అన్ని అనుభవించి భరించి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇచ్చే రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. అంత స్థాయిని మాకు పెంచిన శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ మాస్టర్ చాలా హ్యాపీగా ఉంది. కొన్ని ఇయర్స్ తర్వాత నేను ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా లభించింది పర్ఫార్మెన్స్ చేసే అదృష్టం. అయితే ఇంత వరకు నేను కొరియోగ్రఫీ మాత్రమే చేశాను, ఇప్పుడు కొరియోగ్రఫీలోనే ఉంటూ ఇలాగే పర్ఫార్మెన్స్ చేయాలని అనుకుంటున్నాను. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నాను, ఎన్నో టీవీ రియాలిటీ షోస్ చేశాను. టీవీ షోస్ వల్ల వచ్చినటువంటి పేరు కన్నా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఈ కార్యక్రమంలో పల్సర్ బైక్ సాంగ్ నుంచి పెట్రోల్ లేకుండా యుఎస్ఏ ఆస్ట్రేలియా అన్ని వెళ్ళిపోయామండి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈటీవీ వారికి ఎంత పేరుందనంటే విదేశాల్లో కూడా అసలు చెప్పవసరం లేదు. ఆ ప్రేమాభిమానాలు మాకెంతో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా ఈ క్రెడిట్ అంతా మమ్మల్ని పుట్టించిన మా తల్లిదండ్రులు, తర్వాత మీదేనండి. నిజంగా నా డాన్స్ నా కాలంలో సత్తా ఉన్నంత వరకు ఈ రోజు ఏ కార్యక్రమానికి పిలిచినా నేను రెడీ. అది గారు మీ వైపు నుంచే వీళ్ళు వచ్చారు, నిజంగా షాక్ 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 అన్నారు, కానీ ట్రాన్స్ఫార్మర్ పేల్నట్టు పర్ఫార్మ్ చేశారు వీళ్ళు. సో చెప్పండి మీకు ఎలా అనిపించింది? మనం చెప్పేదే ఉంది, రవితేజ గారే చెప్పారు ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా అని. ఆయనే చెప్పాక ఇంకా మనందరం ఎంత చెప్పినా తక్కువే. రమేష్ అన్న మీ డాన్స్ చూడటం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కువగా మీరు ఝాన్సీ చేయించారు కానీ మీరు ఇక్కడ పర్ఫామ్ చేయలేదు. నా కోరిక ఒక్కటే, రమేష్ అన్న ఏదైతే ఆ ఇద్దరు మీద పైకెక్కి చేశారు కదా, అది నరేష్ గారు రమేష్ ఇద్దరు చేస్తే వాళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరు కూడా బెండ్ అయితే మనోడు కూడా అవతల వైపు మన డాన్స్ వాళ్ళు వంగలేరుగా మా శైలజ గారు. మీ వాళ్ళు రెడీగా ఉన్నారా? మా వాళ్ళు రెడీ. మ్యూజిక్ కాసేపు కన్ఫ్యూజ్ అయ్యాయి అసలు ఎవరు రమేష్ అన్న ఎవరు నరేష్. రమేష్ గారు నరేష్ గారు వాట్ కోయిన్సిడెన్స్. కానీ ఇంద్రజ గారు, ఝాన్సీ గారు, మీరు కరెంట్ తీగ ఏమైనా ఒంట్లో చుట్టుకొని వస్తారు? నేను చెక్ చేస్తాను మేడం. అసలు నాకైతే డౌట్ గా ఉంది, ఎక్కడి నుంచి వస్తుందంటే అంత ఎనర్జీ మీకు? అసలు డాన్స్ అంటే మీకు ఎంత పిచ్చో అది మీ ప్రతి మూమెంట్ లో కనబడుతుందండి. అండ్ ఝాన్సీ, యు ఆర్ ఫెంటాబులస్, అవుట్ స్టాండింగ్ ఆల్వేస్. మీరే కాదు గర్ల్స్ అందరూ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్. మీ హైట్ గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మిమ్మల్ని కించపరించే విధంగా మాట్లాడుంటే వాళ్ళకి చెప్పండి, రే నేను సాధించిన ఎత్తు చూడరా, బికాస్ అది మీ రియల్ హైట్ అనేది. సూపర్బ్ గా చేశారు, ఎక్స్ట్రాడినరీ. అండ్ అదే విధంగా మిమ్మల్ని బ్యాలెన్స్ చేసిన గర్ల్స్ కి కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ మైకేల్ మాస్టర్, ఝాన్సీ లాంటి ఒక పర్ఫార్మర్ అండ్ రమేష్ మాస్టర్ లాంటి ఒకరిని మీరు, సారీ అండి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, నువ్వెందుకు ఇక్కడ? ఆవిడ పాపం వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, నీ గురించి ఎందుకు మాట్లాడతారా? నువ్వు ఆక్వర్డ్గా చేసావు, సిజ్లింగ్ పర్ఫార్మెన్స్ చేస్తే చూడరాడా. మీరు కంటిన్యూ చేయండి మేడం, సారీ. రే ఆది, రే ఆది, నువ్వు నిక్కర్లేసుకున్న కాలంలో నేను హీరోయిన్ రా అని అనాలని ఉంటది, కానీ నేను అలా మాట్లాడే వ్యక్తిని కాదు కదా. ఎరా ఇంద్రజ, ఎరా ఇంద్రజ, అని అలా అలా ఉంటది, ఏం చేస్తాం? కానీ నేను అలా మాట్లాడే వ్యక్తిని కాను.
మా నంది అవార్డు గ్రహీత కాకపోతే రమేష్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇది చూసిన తర్వాత నేను కూడా వెళ్ళి డాన్స్ చేస్తాను అనిపించిందా? అసలు అన్నని ఎందుకు అడిగారు అనిపించింది ఆయన కాసేపు? కాదు కాదు, హానెస్ట్ గా బేసికల్ గా నన్ను ఎప్పుడైనా ఏదన్నా అడిగితే ఆది అంత ఫ్లోగా నేను మాట్లాడలేను. యాక్చువల్లీ జనరల్ గా జాన్సీ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటది అంటే, నీ అమ్మ ఈమె డ్యాన్స్ కోసమే పుట్టిందా అన్నట్టు ఉంటది. ఈ కామెంట్ ఇంతవరకు ఎవరు చెప్పలేదు. మీ అంత డాన్సర్ ని నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు, అది మాత్రం చెప్పగలుగుతా. మీరు చెప్పారు కదా ఈయన పేరు రమేష్, నా పేరు రమేష్ మేడం. ఓ, మీరు అలా పోల్చుకున్నారా? కాదండి, అంటే రమేష్లు చాలా గొప్పలు ఉంటారు, అది వేరు విషయం. కానీ నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా వీళ్ళ గురించి మాట్లాడినందుకు. ఇది ఆక్వర్డ్ గా లేదు కదా? నరేష్ గారు రెండే రెండు అవుట్లాడు, జనరల్ గా బేసికల్ గా హానెస్ట్ గా ఈ మూడింటికి స్పెల్లింగ్లు అడిగాడు అంతే. రమేష్ మాస్టర్ గాని జాన్సీ గారు నాకు మొదటి నుంచి తెలుసు, చాలా రోజుల నుంచి. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో అసలు స్టెప్ వేస్తుంటే మనం మెస్మరైజింగ్. అసలు జనరల్ గా అడిగాడు ఫస్ట్ డే లైక్ నీకే ఉపయోగించాలి అందులో. ఈయన గురించి చెప్పన్నాడు, నరేష్ నిజంగా అండి లాస్ట్ లో రెండు స్టెప్ వేసాడు, ఎందుకు వేసాడురా భగవంతుడే అనిపించింది తప్ప నాకు. మా అందరిలో ఒక ఊపు తెప్పించేస్తున్నారు ప్రతిసారి. మీరు ఎప్పుడో గానీ రారు. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. సైంద్రజ గారు, అమ్మాయిలు అందరూ మీతో ఒక్క స్టెప్ వేద్దామని వెయిట్ చేస్తున్నారు. మరి యానివర్సరీ స్పెషల్ కదా మ్యామ్. ఆల్ రైట్, 3, 2, 1, మ్యూజిక్. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.